చెప్పురా ఫ్రెండ్. ఎందుకు? ఓ, కెమెరా ఆన్ చేసే ఉంచావా? థ్యాంక్ యూ. అట్లానే ఎంతసేపు కూర్చుంటారో మనం కూడా ఇద్దాం. స్టూల్ తెచ్చుకోవట్లే. చాకి కొంచెం ఇక్కడ బాగాలేదు. స్టూల్ ఇవ్వు. ఇక్కడైతే ఇక్కడ కడిగి అటుపైపు ఇటుపై కోతులు వస్తున్నాయో గమనించవచ్చు. అటు చూడు, నేను చూస్తా కానా వంట వరి. సండే స్పెషల్ ఇలా నూరుకుంటూ కూర్చోడం అన్నమాట. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా నీకు? అల్లని ఇలా పొట్టుతోనే వేస్తే బాగుంటుందండి. ఈరోజు మేము వరంగల్ స్టైల్లో మటన్ కర్రీ చేయబోతున్నాను. అండ్ ముఖ్యంగా మటన్ కర్రీ నాన్ వెజ్కి ఏదైనా సరే మీరు చేసేటప్పుడు ముఖ్య పాత్ర వహించేటువంటిది ఏంటిది? అల్లం వెల్లుల్లి. వరంగల్ అన్నానా? మేము ఎప్పుడన్నా వరంగల్ వెళ్ళినప్పుడు చిన్నప్పుడు నాకు అలాగే కొన్ని టేస్ట్లు ఉంటాయి. మా పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, నాయనమ్మలు వాళ్ళు చేసిన వంటకాలు చాలా కమ్మగా ఉంటాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే కూతురు చూపించు, కూతురు చూపించు, చూపించు. ఏయ్ చల్, భయపడకరా. ఎటు వస్తున్నాయను నువ్వు? ఏయ్ గలక్మాక, కర్ర తీసుకురాపు. ఇటు చూపించా నన్ను, నువ్వు భయ లోపలే ఉండు. నువ్వు నిలబడి ఉండు, నాకు ఇటు వచ్చి అటు వచ్చి చూస్తావు కదా. సుంత, అక్కడ కర్ర పెట్టి తెచ్చి తెచ్చివా కొంచెం. ఎల్లిపాయలు, ఎల్లిపాయలు కూడా దాన్ని ఏమంటారు ఇట్లా పొట్టు తీయకునే పొట్టుతో కూడా నూరుతుంది అన్నమాట మా వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు. మీకు ఈరోజు స్పెషల్ చూపించబోతున్నారు. ఇంకా ఏంటండి సంగతులు? కాదండి, నాకు ఒక డౌట్, ఎన్నిసార్లు అయినా వాళ్ళు అదే డౌట్ అడుగుతున్నా అనుకోకండి. మరి ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే దాదాపుగా వంట మాస్టరు మగవాళ్ళే ఉంటారు. ఇంట్లో వంట చేస్తే మాత్రాన తప్పు పడతారు ఏంది? నాకు అర్థం కాదు. ఓహో, అదంటే వాళ్ళ పని, వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటారా? మరి నాకు కూడా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదండి. ఏంటో కొందరు అంటూ ఉంటారు, దీని కింద కూడా వస్తారు చూడండి. ఒకడు ఇద్దరు ఉంటారు, అబ్బా వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకులేండి. వాళ్ళంత వెధవా ఎవరు ఉండరేమో. ఎందుకంటే అలాంటి వాళ్ళు అట్లా కామెంట్ పెట్టినారంటే వాళ్ళ ఇంట్లో ఇంకెంత ప్రవర్తిస్తున్నారో. అంటే ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులను డివైడ్ చేసి ఏం చూపిస్తున్నావు అన్న? నన్ను చూపిస్తలేదా? మా అన్నకి భయం వేస్తాను. లోపలికి వెళ్ళి అక్కడ స్టాండ్కి పెట్టి మరి. మీరు పొట్టు తీసుకోండి, తీసుకోండి, కానీ పొట్టుతో వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అన్నాము అంకులా? అంకుల్ ఏంటి? నీకు మాత్రం లేదు మరి. చూసావా సినిమా? ఈ మధ్యకాలం నీకు బాగా నచ్చింది సినిమా ఏంటి? మ్యాడ్ మూవీ బాగుందా? నవ్వలేక నవ్వలేక. మ్యాడ్ మూవీయా? అవును. ఓకే, ఈ మా ఇది ఒక్క కన్నానే ఒకటే చూడలేదు మా అక్క. సినిమా
సుంట ఎంత పొట్టుబడింది తర్వాత ఉడుస్తా పోయినా మా ఇంట్లోనే ఉంటుంది కదా. మాకు ఒకసారి అనిపిస్తుంది బస్ లో వెళ్ళేటప్పుడు స్కూల్ కి కొన్ని ఊర్ల దగ్గర ఆగింది బస్, ఆ పొద్దున్నే అబర్నల్ సౌండ్, అక్కడ ఫిజికల్ సౌండ్, అక్కడైతే తీసుకోలేదు అనిపిస్తుంది. తర్వాత నైట్ అయిన తర్వాత వస్తున్నప్పుడు ఎందుకులే ఇక్కడ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. పొద్దున్న అక్కడ నైట్ ఇక్కడ. మరి ఇల్లు పెట్టి మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం కానీ అప్పుడు మొన్న అంటే ఊరికి వచ్చిపోవడం కాబట్టి ఎందుకు లేదు జర్నీ అని రాలే. జర్నీ లేకుండా ఉండాలా? సొలమిల్ పల్లె అయితే నూరేకి చూపిస్తా అండి. మళ్ళీ అయిపోయిందా? ఆన్ చేయమ్మా. అమ్మా మా అన్ననైతే చేపలు తెచ్చినా మటన్ తెచ్చాం కదా ఇవాళ. మా అన్నను వచ్చాక మటను 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 అసలు ప్రపంచంలో మటన్ అంటే ఇష్టపడే ఎంత ఇంత పిచ్చున్న అమ్మాయి ఈమె. తినదా అంటే వాళ్ళకి ఇష్టం ఉంటదంట. చికెన్ అయితే పక్కన వచ్చి నెట్టి నెట్టి అతను ఇవి నీళ్ళు పోద్దాం. ఆ చేతి నీళ్ళు కూడా ఎత్తి పోసేది మా నాయనమ్మ. అదే అదే పోద్దామని మళ్ళీ అమ్మకి ఇబ్బంది అయింది. ఓకే అండి, ఇప్పుడు లోపలికి ఎలా చూపిస్తా. యోదాకి చేపలు, అనానికి మటను, ఇప్పుడు ఇవి చేయబోతున్నాను. సో ఈ వీడియోలో మటన్ చూపించేస్తాను, ఇంకో వీడియోలో చేపలు, రెండు అయితే పెద్దగా అయిపోతాయి. ముందుగా అయితే మటన్కి ఆనియన్స్ కట్ చేసుకున్నాక చూపిస్తా. ముందైతే ఇందులో ఆయిల్ వేసుకుందామండి గిన్నెలో. మటన్కి ఫ్యాట్ ఆనుకొని ఉంటే నూనె మనకి పైకి ఇంకా బాగా తేలుతుంది. వేడివేడిగా ఉన్నప్పుడు చల్లగా తినము, గట్టిగా అయిపోద్ది కూర, గుర్తుపెట్టుకోండి. నూనె అయితే వేడైందండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది, కానీ మరి ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే కూర తీయగా కూడా అయిపోతుంది కొంత చేయడం రాక. అంటే కరెక్ట్గా చేయగలిగితే తీయగా వస్తుంది, గ్రేవీ టేస్ట్గా ఉండదు. ఏ కుక్క పిల్ల నల్లదా? నిన్నదేనా? ఇంట్లోకి వచ్చిందా? అవునా. సో దానికి ఏదైనా వేసేద్దాం. ఉల్లిగడ్డలు మనం మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూరి పెట్టుకున్న అల్లం అంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఎక్కువ వేస్తే కూర అంతా కూడా అల్లం వెల్లుల్లి వాసన వస్తూ ఉంటుంది. అలా వేయకుండా ఇదిగోండి నూరిన దాంట్లో కొంచెం ఇంత చాలు సరేనా. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నూరినంత వేయకూడదు. అలాగే అల్లం వెల్లిపాయలు నూనె వెంటనే బాగా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వెంటనే ఎక్కువ వేయకూడదు సరేనా, గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇప్పుడు వేసేది నేను మెంతాకు. ఇదండి మెయిన్ సూపర్ ఇంగ్రీడియంట్ ఇది. ఇది వేయటం వల్లనే కూర టేస్ట్ అద్భుతంగా మారిపోతుంది అన్నమాట అండి. ఓకే ఓకే రాణి అమ్మ.
డోర్ తీయండి చిన్నగా, కుక్కలు కాకుండా. సో వీటిని బాగా కలుపుకొని సన్నటి మంట మీద మూత పెట్టేసుకొని వేగనివ్వండి. మెంతాకు ఫ్లేవర్ అంతా పట్టాలి మనకి. వచ్చారా? హాయ్. ఇది స్టిక్ తీసుకెళ్ళండి. ఒకవేళ వచ్చినా టెన్షన్ ఎందుకు, ఇది కాదు ఉంటే బెటర్. వీడియో తీస్తున్నాను. ఏవి కావాలి కుక్కలు? చెట్లను తినవు, అవి చెట్లలో ఉన్న చెడు ఉంటే తినేస్తాయి. ఓ ఇదంతా రికార్డ్ అవుతుంది కదా పాపం. మెంతాకు మర్చిపోకుండా మెంతాకు అండి. ఇది చాలా అసలు కూర అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే మీరు తినేటప్పుడు ముద్ద ముద్దకు ఆ ఫ్లేవర్ని ఆస్వాదిస్తారనమాట. ఇప్పుడు దీంట్లో పసుపు. పసుపు అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు, బట్ నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొంచెం పసుపు, రెగ్యులర్ కూరల కంటే కొంచెం ఎక్కువ వేయండి. ఎందుకంటే మీరు ఎన్ని మసాలాలు వేసినా కరెక్ట్గా పసుపు వేయకపోతే నీచు వాసన వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి సన్నటి మంట మీద చేసుకోవాలి. కుక్కర్ లేకుండా కూడా, కుక్కర్లో అవసరమే లేదండి. మటన్ ఉండేటప్పుడు చాలామంది కుక్కర్లో వేస్తారు, కుక్కర్ లేకపోతే ఎలా వండుతారంటారు. ఇలా వండి చూడండి ఎంత బాగుంటుందో. సరే చూద్దాం. అనాన్ బయట బయటికి వెళ్ళకు, కోత వస్తుంది అటువైపు. చూసారనా ఎంత బాగా మగ్గిందో. గ్రేవీని మనం చూసినప్పుడు తినాలనిపించాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అనిపి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ యాడ్ చేసుకుందాం. సరేనా? ఇవ్వండి మటన్. మిక్సీ పట్టు. శుభ్రంగా కలుపుకొని ఏండి. మూత పెట్టేసుకొని సన్నటి మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు మచ్చటం చుట్టుగా మగ్గనివ్వండి. ఇదిగోండి, దీంట్లో మనకి తెలియకుండా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఏమీ లేకుండా మనం మంచిగా బాగా వేగాలన్నమాట. మైకు గట్టిగా వస్తుంది మాట్లాడుతుంటే, అందుకని చిన్నగా మాట్లాడుతున్నా. చూసారండి మంచి గుమగుమల వాసన అయితే వస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాను, అసలు కలుపుకుందాం. కొంచెం ఓపిక ఉండాలండి, అంటే కొంచెం మటన్ తొందరగా తెచ్చుకొని చేసుకుంటే సరిపోద్ది. తినే టైంకల్లా శుభ్రంగా టేస్టీగా అంత బాగుంటుంది అనుకున్నది. మీరు ఇక్కడ వంట వండుతుంటే అసలు బజార్ బజార్ అంతా గుమగుమల వాసన వస్తుంది. ఓకేనండి, ఇప్పుడైతే చూడండి స్మెల్ అయితే మాత్రం అద్దరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం. మనం తలుపు తీయట్లేదని వస్తున్నాయి కుక్క పిల్లలు. కారం అండి. మటన్ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఈ కారం చాలా స్పైసీగానే ఉంది. ఓకేనండి, అందుకే మేము కారం ఇంత వేస్తున్నాను అంతే. అన్న గేట్ వేసి వచ్చారా? ఎందుకు గేట్ వేసేసి ఉందా? అదేలే కానీ
ఉప్పు మాత్రం ఇప్పుడు వేయమాకండి. ఉప్పు ఎందుకు ఇప్పుడు ఎందుకు వేయకూడదు అంటున్నానంటే ముక్కలకి ఉప్పు ఎక్కువ పట్టేసి ఉప్పు ఉప్పుగా అయిపోతాయి. సో అందుకని ఇప్పుడు ముక్కకి ఉప్పు వేయదన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం స్టవ్ అంతా తగ్గించేసుకొని సన్నటి మంట మీద ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఫైనల్గా కూర మనకి దగ్గరగా వచ్చేసిందండి, చూడండి. ఇప్పుడు ఇందులో మసాలా అంటే ధనియాలు వేయించుకోండి శుభ్రంగా. ఓకే, ధనియాలు వేయించుకొని కొన్ని ఉల్లిపాయలు, ఒక లవంగా, ఒక యాలకలు, ఒక దాల్చిన చెక్క మాత్రమే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని లాస్ట్లో 4-5 ఉల్లిపాయలు వేసి నూరండి. అంతే. ఇంకా మీ దీంట్లో కొత్తిమీర కూడా వేయక్కర్లేదండి. అద్భుతమైన టేస్ట్ తెలుసా ఎంత బాగుంటుందో. ఈ మాత్రం ఈ పులుసు ఉండనివ్వండి, అది మనకి కొద్దిసేపు దగ్గరికి అయిపోద్ది. కొద్ది అనుకుంటే కొద్దిసేపు ఉంచుకోండి, నేను ఇంకొద్దిసేపు ఉంచి దింపుతా. ఓకేనా? నూనె పైకి పేరుకునేంత వరకు అంటే పైకి ఇలా తేలేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుంది, కూర టేస్ట్గా అనిపిస్తుంది. ఓకేనా? మానని ఇక్కడే తిరుగుతూ ఉంది చూడండి. ఈ మాత్రం ఉంచుకోండి ఉంచుకోండి, వద్దు ఇంకొంచెం చిక్కగా కావాలంటే చెప్పాను కదా, ఒకసేపు ఉంచండి. 2 మినిట్స్ ఉంచేసి దింపుతా చూద్దామండి. సైడ్లో చూసారా మనకి నూనె అంతా ఇలా పేరుకొని చాలా బాగా అయిందనమాట చూడండి. ఈ టైంలో దింపేసుకున్నామండి. ఇప్పుడు దింపుకుంటే కూర మనకి కరెక్ట్గా ఉంటుంది అంటూ, లేకపోతే మరి అంటకపోయినట్టుగా ఉంటుంది. ఓకేనా? మీరు వేడి అన్నంలో తినాలి. కొత్తిమీర పుదీనా కూడా వేయక్కర్లేదు, మింతాకు ఒక్కటి వేసారుగా చాలు. ఎప్పుడు మీరు అలా వండుతారు కదా, ఒక్కసారి ఇలా వండి చూడండి, ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది. ఓకేనండి? టేస్ట్ చేసేటప్పుడు మా అన్నను ఎలా తిని చెప్తుంది, నేను కానీ మా అన్నను కానీ ఎవరో ఒకరు టేస్ట్ చేస్తాం. ముందైతే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మూత పెట్టేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్ అంతా పోకుండా. అన్నం టేస్ట్ చేస్తుందంట అండి, వాళ్ళ మమ్మీ కూర వేసుకుని వస్తుంది. నీ ఇష్టం. దానికి మమ్మల్ని ఎందుకు అడగటం? తోటలు ఎందుకు వస్తాయి అని చెప్పు లోపలికి. అది వేసాంగా పీసీలో తొంపి చూపించు. అలా కదా, ఇలా కూరతో ఇలా చేస్తే తెలుస్తుంది మంచి ఉడికిందా. కూడా చాలా బాగా ఉడికిందండి. థ్యాంక్ యూ అన్న, లైటింగ్ వస్తుందని పెట్టట్లే. ఎంజాయ్, హ్యాపీ సండే.